చూస్తున్నా సునీతకు వచ్చారా జాయింట్ లిల్లీ మమ్మీ ఉన్నారా జాయింట్ లిల్లీ మమ్మీ ఉన్నారా చిలోని జాయస్ పచ్చకొట్టాడా రావట్లేదు నాతోటి జాయ్ మమ్మీ ఉన్నారా నిన్న ఎవరో అదే అక్క అన్మ్యూట్ చేస్తాను మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అక్క నిన్న ఎవరో చిన్నపిల్లలతో ప్రేయర్ చేయించి అప్పుడు మనం చేసాం కదా చెమక్క అయితే ఈ రోజు మా హీరో ఎవరు చేస్తారు తెలుసా మా జాయస్ చేస్తారు ఓ జాయస్ ఇచ్చేసావా ఈరోజు మా జాయస్ ఛాన్స్ కొట్టాడు ఇంకో నువ్వు పచ్చి కొట్టేస్తావని వచ్చాడంట అవునా నాగో ఏంటి ఇంకా అలాగే ఉన్నాడు వెనక్కి నీవే క్లియర్ అలిగాడు అలిగాడు బాగా అలిగాడు బొంగమూతి పెట్టాడు ప్రేయర్ చేయి నాన్న చిన్న ప్రేయర్ చేయి నువ్వు నువ్వే చేసాయి ఎవరు హెల్ప్ చేయకూడదు నీకు వెరీ గుడ్ కాచి కాపాడి భద్రపరిచినందుకు సండే స్కూల్లో మీరే మాకు తోడుగా ఉండండి లెసన్స్ మంచిగా లెసన్స్ వినేలాగా సాండే ఇచ్చండి మంచిగా యాక్షన్ సాంగ్స్ చేసే సాయం తెచ్చండి ఇచ్చిన ప్రార్థన ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం తండ్రి స్తోత్రం ఎస్ఐ నీకే వన్నాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి ఏసయ్యా నిన్నటి వరకు తండ్రి ఏసయ్య నీ రెక్కల నీళ్లు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచయ్యా ఈ రోజు మాకు నూతన దినాన్ని ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు ఈ రోజు మా కొరకు మీరు ఆత్మీయమైన భోజనం ఏమైతే సిద్ధం చేశారో ప్రభు అదంతా మాకు బయలుపరచండి ప్రభువా తండ్రి ఏసయ్య వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి ఏసయ్య నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి వాళ్ళ ఒక ఆశీర్వాదకరంగా తండ్రి ఏసయ్య ఇతరులకు ఉండేటట్టుగా మీరే సాయం చేసి మహిమ పొందుకోమని తండ్రి ఏసయ్య ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం కానీ తండ్రి ఏసయ్య ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏది కూడా రాకుండా మీరే సహాయం చేయమని తండ్రి ఏసే మీకే మహిమ ఘనత ప్రభావాలు ఎల్లవేళలో పొందుకోమని మరి ఇప్పుడు సండే స్కూల్ యాక్షన్ సాంగ్ నేర్చుకుండగా వాక్యం వింటుండగా తండ్రి ఏసే ఇంక మీరు ఏమైతే కార్యక్రమాలు యాక్టివిటీస్ మేము పెట్టుకున్నామంతా కూడా తండ్రి నీ నామ మహిమార్థమే ఉండేటట్టుగా సహాయం చేయమని అసలు నేను ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడ వేడుకుంటున్నాను తండ్రి మధ్యలో ఎవరో అన్మ్యూట్ అయిపోయారక్క ఓకే ఫైన్ జోయాష్ సూపర్ గా చేసావు నువ్వు చక్కటి ప్రేయర్ చేసావు ఏసే నీ దగ్గరకు వచ్చేసారు మా దగ్గరకు వచ్చేసారు మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు ఇంకెక్కడికి వెళ్ళవు కదా ఓకే కూర్చో చున్ని మార్చేయాలి ఓకే ఓకే జోయాష్ గాడ్ బ్లెస్ యూ చక్కటి ప్రేయర్ చేసావు పైన కూర్చుండి నించుని పోండి అందరు అయినా హలో పిల్లలు రెడీగా ఉన్నారా మీరు అమ్మ మీ తలకాయ కనబడలేదు కంప్యూటర్ అడ్జస్ట్ చేయాలి అది అదే అదే ఓకే అక్క ఓకే పిల్లలు ఈరోజు కలర్ఫుల్ గా వచ్చేసారా మీరు చెప్తారు
వాళ్ళు మాత్రమే లేచి చేద్దాం, తర్వాత అందరం కలిసి చేద్దాం. ఓకేనా పిల్లలు? ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? ఏ ప్రైజ్ తెలారు పిల్లలు? ఈ రోజు మన దేవుడు ఇచ్చారు కదా మంచి బహుమానాన్ని, ఈ రోజు మనం సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుదాం. ఆర్ యు రెడీ? ఓ యెస్ జీసస్. రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ రెడ్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు రాక్ అండ్ రోల్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ గ్రీన్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు బ్రేక్ డాన్స్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ బ్లూ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు ఫోక్ డాన్స్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే, రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు హావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, లెట్స్ జంప్ అండ్ షౌట్ చేశారు చేశారక్క నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదాం. ఎంత మందికి జిలాబీ లాంటి ఇష్టం పిల్లలు? మరి మనకి సెలబ్రేషన్ వస్తే చాలు కదా, మనకు రోజు ఎంత ఇష్టంగా మనం వాడతాం కదా పిల్లలు. మరి జింజర్ జిలాబీ పడదామా పిల్లలు? అందరు కలిసి చేద్దామా? Let's go.
పిల్లలు ఎవరు మట్టి వాళ్ళకి ఎదుకెదలు పెట్టుకుంటే రావు రాదు, పక్కన వాళ్ళకి పెడితే వస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి పెడతా, అన్న చెల్లికి చెల్లి తన్నకి పెడితే అప్పుడు కిత్తులు వస్తాయి. ఓకే రైట్. పర్లేదు అక్క, చేయండి ఇంకోసారి. రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి.
Children, if you wear green color, let's stand up and do break dance. ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ బ్లూ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డూ రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు హావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ లెట్స్ జంప్ అండ్ షౌట్ అర్థమైపోయిందిలే సర్ప్రైజ్ అన్ని మాకు అర్థమైపోయినాయి లీక్ అయిపోయింది కదా అర్థమైపోయిందిలే మనకు అర్థమైపోయింది కదా అసలు ఎనర్జీ ఇచ్చేసాడు అదే వచ్చేసి అబ్బబ్బో పిల్లలు ఎంత చక్కగా చేశారు వండర్ఫుల్ మీకు నచ్చిన వాళ్ళందరూ ఇలా చూపించండి నచ్చిన అన్న వాళ్ళు ఇలా చూపించండి ఎవరికి నచ్చింది ఓ సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ బన్నీ అనియా ఓకే నే అక్క మన హోంవర్క్ చూసేద్దామా ఓ షూర్ ఓకే ఎంతమంది దేవుని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారో ఏసే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చూసేద్దాం వెరీ గుడ్ ఏసే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయా నువ్వు ఎంత బాగుందో వెరీ గుడ్ నానా వెరీ గుడ్ good boy okay balegundi very good god bless you alankrita nahladita very good nana ahladita alankrita very good oh super vachindi ayyo ayyo ah very good very good. ayyo ఎందుకు ఏం చేయలేదు నువ్వు బైబిల్ చదవలేదా ప్రేయర్ చేయలేదా బైబిల్ చదవలేదు అందుకే మెమరీ వర్స్ రోజు చదివితే బైబిల్ చదివినట్లే కదా అలా నెమ్మది నెమ్మదిగా ఒక్కో వచనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అందుకే రోజు మీరు మెమరీ వర్స్ మార్నింగ్ చదివేస్తారనుకోండి బైబిల్ చదివినట్టే హోంవర్క్ చేయలేదు సరే మరి రేపటి నుంచి బైబిల్ చదవలేదు అనుకుండా మెమరీ వర్స్ చదువుకొని వచ్చేయండి మీకు అది కంటతా వస్తుంది గుర్తుండిపోద్ది చదివినట్టు ఉంటది ఓకేనా పిల్లలు ఓకే ఓకే నెక్స్ట్ టైం చేసేయి ఓకే అమ్మా ఏం పర్లా రోజు చేస్తావు కదా ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే నెక్స్ట్
అలెక్స్ లిఖిత అని లేదు నిత్య లేరు. వెరీ గుడ్ అలెక్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ పాప రెండు, ఓకే, వెరీ గుడ్. నోట్స్ తయారు చేస్తాడు ఆల్బమ్. ఓకే, నీకు సండే స్కూల్ లెసన్ రెడీ అయ్యిందిరా అలెక్స్, వెరీ గుడ్. ఏమో చేయలేదా ఈ చెల్లి? ఓ చెల్లమ్మా, చేయలేదా నువ్వు? నువ్వు చిన్నదన్నా చెయ్యి మరి, అన్న అక్క చేస్తున్నారు కదా చక్కగా. చిన్నదన్నా చేస్తే ఏసే ఇంకా ఇంకా నేను బ్లెస్ చేస్తాను. ఓకేనా? God bless you. Praise God. Bless you. Praise the Lord. Thanks, Lina. Angelina. Praise the Lord. Very good, Angelina. Chupichu. My homework. Very good. Very good. God bless you. Shamaka claps in this naya. I'm in this naya. Okay, okay. బాగుంది నానా, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అన్నా గ్రేస్, నా గ్రేస్. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జీసస్ బెస్ట్ ఫ్రెండ్ అబ్బా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా, గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది నానా, వెరీ గుడ్. Praise the Lord. God bless you, Amma. Grace. Hello. Grace. నిన్న అని ఉంది, రోజు గ్రేస్ ఉంది. Very good. Okay, okay. బాబల చేసుకున్నావు, బాబల అర్థమైంది నీకు. Very good. God bless you. Very good, Nana. God bless you. Next. Sanhita and Snehit. Wow, ఏంటి ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఏంటి? ఏలేస్తున్నది. మెమరీ వర్సా? ఓకే. ఓహో, మందసం లోపల ఏమున్నాయో వేసావా? ఏం చెప్పాయి ఒకసారి? వెరీ గుడ్ నాన్న, చాలా బాగా రాసేసారు. చెప్పగలవా? కెమెరా సెట్ చేసుకోండి, పైన ఎక్కువ కనిపిస్తుంది, మీరు ఎక్కువ కనిపించాలి పిల్లలు. మీరు అదే, ఓకే ఓకే. అహరోన్, అహరోన్. ఓకే, మన్నా, మన్నా, మన్నా ఇస్రాయల్ తిన్నారు కదా, మన్నా. ఓకే, వెరీ గుడ్ నాన్న, చక్కగా రాసుకో. ఆ పైన రాసుకో, మన్నా అహరోన్ కదా, 10 ఆజ్ఞలు అని రాసుకో. సరేనా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ 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 బానుశ్రీ, బాను ప్రకాష్ హీరో. హీరో నిన్న కనబడలా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. చెప్పించుకోమ.
చూసా మళ్ళీ మూసేసి చూపించు, ఓపెన్ చేసి చూపించు. వెరీ గుడ్. ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు బ్లిస్ అక్క నీకు? ఎవరు చేయలేదు అక్క, నిజంగా ఎవరు చేయలేదు అసలు. వెరీ గుడ్. ఇంకా ఇటు పెట్టు నీ మీని వైపు, కాదు చూపించడానికి. ఎంతమంది కష్టపడుతున్నారు, బెన్నీ అన్నయ్య మమ్మీ ఇంటికి కూడా ఉన్నాడా? బా చేసావు లెసన్స్ నీకు చెప్తే నువ్వు చేసేస్తా. నా లెసన్ నీకు చెప్తాను ఈసారి. వెరీ గుడ్ బ్లెస్ తల్లి, చాలా బాగుంది, ఎక్సలెంట్, వెరీ గుడ్. చేతులు చూపించావా? బైబిల్ చదివావా? ఓకే వెరీ గుడ్. చదవకపోతే అక్కడ అమ్మ ఊరుకోదు. ఇంకా బ్లెస్ చూపిస్తుంది, ఆగండి ఆగండి అక్క వస్తున్నాను. చాల్స్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. వెరీ గుడ్, సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నానా. బ్లెస్ యు చూపించే నోట్స్ ఒకటే, ఎందుకు చిన్న నోట్స్? ఓకే ఓకే, బాగుంది బ్లెస్ యు. పేజీలు పేజీలు రాస్తున్నావు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్. థాంక్ యూ అక్క. ఆరోగ్యం ఎలా ఉంది గ్రీష్మ? బాగున్నావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. హ్యాపీ, వెరీ గుడ్. హ్యాపీ, కరెంట్ పోయిందా? సూపర్ అమ్మా, బాగుంది బాగుంది, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, హ్యాపీ, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ వస్తున్న హీరో చాలా బాగుంది. బాగుంది పిల్లలు, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. చేసావా హోంవర్క్? వెరీ గుడ్ ప్రశస్తా, వెరీ గుడ్. ఇంకా చూపించు సంబళ్ళమ్మ, నీ లెఫ్ట్ సైడ్ జరుపు, నీ లెఫ్ట్ సైడ్ తీసుకోనరా, ఇంకా దగ్గర పెట్టు, పైకి పెట్టు, పిక్చర్ అర్థం కాల. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే అమ్మ, చాలా బాగా చేసుకున్నా యుద్ధాను అనేది. Okay, God bless you. Bond nana. Very good. Praise the Lord. Josh and Shiloni. Josh, praise the Lord. Ever kutna nimakka?
చెప్తున్నావా జోయా? ఏది హోంవర్క్? ఏది అయ్యో అయిపోయింది. ఓకే వస్తుంది నెమ్మదిగా, వస్తుంది వస్తుంది. పన్నెండు రాళ్ళు, వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు కూడా కొంచెం కిందకు పెట్టుకోండి కెమెరా, కెమెరా కింద పెట్టండి, ఆ మిల్లంతా కాకుండా. ఓ భలే పట్టుకెళ్తున్నారు మంది సమయం. ఏం మోస్తున్నారు వాళ్ళు జాయ్? వాళ్ళు ఏంటి మోస్తున్నారు? మీరు ఆన్సర్ చెప్పిస్తారు అక్క. ఎవరు మోస్తున్నారు? ఏమైంది యాజకులు మోసుకొని వెళ్ళడం వల్ల? యాజకులు మందసంని మోసుకొని వెళ్ళడం వల్ల అక్కడ ఏమైంది? వెరీ గుడ్ నానా, చక్కగా చెప్పారు, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ సిక్కింగ్ కంటే మీ సెల్ ఫోన్ కిందకు ఉంది, డౌన్ లో ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఓకే సూపర్, చాలా బాగా చేశారు. బాగుంది నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ జోయల్ అండ్ జాసన్, చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. చాలా రోజులు. తమ్ముడు రామ్మా, ఎక్కే కూర్చో. చేశారా ఏమన్నా? బైబిల్ చదివారా నానా? ప్రేయర్ చేసుకున్నారా పొద్దున్న? వెరీ గుడ్, థమ్స్ అప్ చూపించేయండి. మరి వీళ్ళకి తెలియదేమో పాపం, నాన్న మీ బైబిల్ చదివితే మీరు థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్, ప్రేయర్ కూడా చేస్తే ఇంకో థమ్స్ అప్ చూపించేయండి. ప్రేయర్ కూడా చేశారు, వెరీ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. వీళ్ళకి స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి మనం. Yes, Akka. God bless you, Nana. Super, super. Chalo. Selena. Selena, first A. And Selena, Josephine, first A. First standard, section A. Okay, very good, Nana. God bless you. సెలీనా కూడా అంతే, పైన ఉంటది కెమెరా, కిందకి పెట్టుకో కొంచెం. సెలీనా ఏంటది సూపర్, అమ్మో అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో తల్లి. దేవుడి మందస్తం అక్క, ఇంకా ఏమున్నాయి అందులో? అబ్బో ఇంకా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇంకా ఉన్నాయా? చక్కగా చేయడం వల్ల సెలీనా కన్నీ గుర్తుంటున్నాయి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్, ఎక్సలెంట్ గా చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్.
ఎక్సలెంట్ చాలా బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ చాలా బాగుంది పాట వచ్చి ఇలా ఇలా కళ్ళు పెద్ద వచ్చేసి మూతి వంక పెట్టి ఇంకేవచ్చేసి యాక్షన్ చేస్తున్నాడు అట్లాగా చేయకూడదు కదా అస్సలు చేయకూడదు అలా చేసేవాళ్ళు కదా అమ్మో మరి ఈసారి అలా చేస్తావా శాంసియన్ మా శాంసియన్ గిటార్ క్లాస్ లో కీబోర్డ్ క్లాస్ లో కూడా అలాగే చేస్తాడు మహర్షి గారు బాధపడతారు అందుకే నేను యాక్షన్ 1000 అన్నాను అట్లా ఉండకూడదు కామ్ గా మనం మంచిగా కూర్చోవాలి నీకు ఆ పేరు తీసేసేయాలంటే నువ్వు ఎట్లా ఉండాలి మంచిగా ఉండాలి అలా ఉంటావు కదా ఈసారి శాంసియన్ ప్రతిరోజు మన లెసన్ ఎలా వింటున్నావు చెప్పిన మాట వినకపోవడమే పాపం అని వింటున్నాం కాబట్టి ఈసారి చెప్పిన మాట విందాం సరేనా నువ్వు కూడా హీరో హీరో అని పిలవాలి ఈ రోజు నేను ఇంకా సరేనా మరి ఇక్కడ నుంచి నిన్ను కూడా హీరో అని పిలవాలి హీరో అని పిలవాలంటే నువ్వు ఎట్లా ఉండాలి మంచిగా ఉండాలి ఓకేనా గుడ్ బాయ్ లా ఉండాలి ఓకే అక్క ఫ్యాన్సీ అని ఈ రోజు నుంచి గుడ్ బాయ్ హీరో ఓకేనా ఇలా చూపించు థమ్స్ చూపించు వెరీ గుడ్ పక్కన నీ ఫ్రెండ్ కూడా బాగా కూర్చోకపోతే నువ్వే చెప్పాలి బాగా కూర్చోవాలని ఓకే ఎందుకంటే నువ్వు హీరో కదా ఫ్రెండ్ ని కూర్చోబెట్టు చక్కగా వస్తాడు రెగ్యులర్ ఎంత గుడ్ బాయ్ నీ ఫ్రెండ్ కూడా సాత్విక్ గాడ్ బ్లెస్ యు నానా గాడ్ బ్లెస్ యు అనిష్క హాయ్ తనిష్క చాలా చాలా తనిష్క ఎప్పటికప్పుడు ఒక్కొక్కదానికి ఒక బుక్ చేస్తున్నావు అట్లాగా ఆహా అవన్నీ కలిపేస్తున్నావు అందులో మళ్ళీని ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చెప్పి టైప్ చేస్తున్నాను బాగుంది నానా వెరీ గుడ్ ఓకే ఓకే మెమరీ వాస్ చెప్పగలవా మెమరీ వాస్ చెప్పగలవా చూడకుండా ట్రై రేపటి అలా ట్రై చేయండి సరేనా ఓకే ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ మీకేం స్కూల్ జరగట్లే కదా ఈ ఒక్క మెమరీ వాస్ చక్కగా కంట్లో పెట్టడానికి ట్రై చేయండి జరుగుతున్నాయా ఆన్లైన్ క్లాసెస్ అదే వాళ్ళకి కొంచెం ఆన్లైన్ క్లాసెస్ మీకు జరిగినప్పుడు వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తే నువ్వు చేయకుండా వెళ్తే మీ సార్ ఏమంటారు కోపడతారు కదా మనం చదవకుండా వెళ్తే ఎగ్జామ్ కూడా పాస్ అవ్వం కదా కాబట్టి ప్రతిరోజు మనం మెమరీ వాస్ చదివామనుకోండి కంఠస్థు చేసేసి మనం అది చెప్పేస్తే దేవుని దగ్గర అప్పుడు నువ్వు ఎగ్జామ్ లో నువ్వేమి చదవాలో అవన్నీ కూడా బాగా చదవడానికి సహాయం చేస్తాడు యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రతిరోజు వాక్యం చదివి అప్పుడు చెప్పేసుకోవాలి మనకు మనని ప్రార్థన చేసుకోవాలి అప్పుడు అన్నింటిలో కూడా ఫాస్ట్ వస్తారు మనకి పిల్లలు మీరు అందరికి చెప్తున్నాను అక్కదానికి అక్క ఒక్కకే కాదు సరేనా ఓకేనా గాడ్ బ్లెస్ యు తనిష్క నెక్స్ట్ ఓకేరా మాన్విక మాన్విక ఏం చేసావా హోంవర్క్ బైబిల్ చదివావా మార్నింగ్ బైబిల్ చదువుకున్నావా చదివావా ప్రార్థన చేసుకున్నావా ఇలా ఇలా చూపించే టూ థమ్స్ అప్స్ చూపించేస్తాయి రెండు చేసేస్తాయి బైబిల్ చదివావు నానా చదవాలి అయ్యి చింతల్లి నవ్వు వస్తుంది ఎందుకు సిగ్గుపడుతుంది మేము సిగ్గుపడం దేవుని దగ్గర కదా చింతల్లి జన్నీ నువ్వు పొద్దున లేసి వాక్యం చదివావా ఏ చేత మాట్లాడేసావా అయితే నీ చేతులు చూపించేస్తాను ఇట్లాగా జన్ని నీ చేతులు ఎలా చూపించు చింతల్లి చూపించు వాక్యం చదివావా ఈ రోజు ఏ చేత మాట్లాడేసావా అయితే ఇట్లా చెప్పు రెండు వేలు చూపించి ఇట్లా మరి నువ్వు చదివితే చదవకపోతే ఇలా అవుతుంది అస్సలు బాలా ఇలా చూపించు మరి ఒకసారి మీరు కన్సెప్ట్ చూపించాలి ఒకటి పైకి ఒకటి కిందకి ఎందుకంటే ప్రార్థన చేసాం చేయలేదు కానీ వాక్యం చదివేవా ఏం చేస్తే అది ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టినా అర్థమవుతుంది కానీ పాప చేయలేకపోతుంది ఓకే దాన్ని గాడ్ బ్లెస్ యు ప్రైస్ ద లార్డ్ నెక్స్ట్ ప్రైస్ ద లార్డ్ గురించి ఈ రోజు ప్రేయర్ లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామే చమక్క
దాన్ని మాన్విక నెట్ ప్రాబ్లం గురించి ఈ రోజు ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకుందాం. వెరీ గుడ్. రే మిమ్మల్ని ఎవ్వరూ కంగారు పెట్టు, మీరు రిలాక్సింగ్ గా చూపించవచ్చు. వెరీ గుడ్. పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. ఏంటో మరి బాబాబాలే వచ్చేసినారా? కొంచెం వెనక్కి పెట్టండి. సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. మీ ప్లాన్ కూడా చాలా చాలా బాగుంది. రెండు అట్లా వెళ్ళిపోవడం చాలా బాగుంది నాన్న. ఎవరు కాల్ చేస్తారు? పట్టుకోండి మంచం పెట్టు కూడా. అబ్బో సూపర్. నీళ్ళలో నడుచుకో. ఓకే ఓకే. ఒకరు తీసి మరి మూడో అధ్యాయం 16 వచ్చిన చదివేసండి ఒకసారి చక్కగా. ఎవరు పెద్ద పిల్లలు పాప మంచి కృప. ఎక్కడి వరకు నీళ్ళు వెళ్ళిపోయినాయి చెప్పు మరి. వీళ్ళకి మైక్ ప్రాబ్లమా? నీళ్ళు ఎక్కడ వరకు వెళ్ళిపోయినా చెప్పుకున్నాం మనం. మూడో అధ్యాయము 16 వచ్చాం. యెహోషువ అంటే మొత్తం చివరి వరకు వెళ్ళిపోయింది అక్క. చివరి వరకు వెళ్ళిపోయింది. ఇంకా కనుక పేరు కూడా ఉంది అందులో, మన అందరు బాగా గుర్తు పెట్టుకునే పేరు ఒకటి ఉంది అందులో. చూసి చదవండి 3:16 చూసి చదవండి. అందరు బాగా పాప తీస్తున్నట్టుంది ఆ పాప. ఎవరు తీస్తారు? అందరూ బయట చదువుకున్నారా? మార్నింగ్ ధర్మశాస్త్రం 3:16. చదవాలా? చదువు. పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారే సారే తాను నగ్గనున్న ఆదామును దూరమునకు దగ్గర. వెరీ గుడ్. ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచారు కదా. ఇప్పుడు మీకు మీకు బాగా గుర్తుండిపోయే పేరు ఏంటి అందులో? ఆదాము కదా. ఆదాము బాగా గుర్తుంటారు కదా మనకి. ఆదామను పురము, ఆ పురము పేరు ఆదాము అనే పేరు. చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు చక్కగా. సరేనా? ఓకే. గణేష్ చాలా 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 బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000 points. అయిపోయింది మన టైం సరిపోదు, ఫాస్ట్ వెరీ గుడ్. చిన్న పాప చూపించు. వెరీ గుడ్. పర్వాలేదు లేరా ఆ బుక్ మీరు చేసిందైతే ఓకే. చాలా బాగుంది నాన్న, చదివేది చక్కగా మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. బాగా చదవండి. ఓకే చాలా బాగా చేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఎవరి బుక్ వాళ్ళదేనా? బాగుంది బాగుంది నాన్న, చాలా బాగుంది. వెరీ నైస్. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ ప్రిస్కిలా నగేష్. ఇలా నగేష్. ప్రైజ్ ది లార్డ్. అది
కాదు అది కాదు ఇప్పుడు ఇప్పుడు అది కాదు నాన్న మామూలు మెమరీస్ ఇప్పుడు వర్క్ చేసా నేను అది ఆది అది తర్వాత ఓకే ఓకే నాన్న బాగుంది తర్వాత మళ్ళీ అడిగినప్పుడు అప్పుడు చూపిద్ది కానీ సరేనా ఈ రోజు స్టాంప్ లేకపోతే రేపు వస్తుంది హీరో హీరో ఎవరి మీద అలిగావు నిమ్మక్క మీద ఏంటి ఈ రోజు అందం నిమ్మక్క పలకరించలేదు బైబిల్ చదివితే చూపించు థమ్స్ చూపించు బైబిల్ చదివితే థమ్స్ చూపించు ప్రేయర్ చూస్తే వెరీ గుడ్ సూపర్ అయ్యో అదిగో వచ్చింది అక్క పైకి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సూపర్ హీరో చెప్పు పైకి వెరీ గుడ్ నాన్న హోంవర్క్ చెయ్యకపోయినా పర్వాలేదు మిమ్మల్ని వేసే చూస్తున్నాం కదా మేము బ్లెస్ చేస్తాడు ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న అందరినీ తిట్టేస్తున్నారు ఇక్కడ ఎవరు చూద్దాం రివర్ షో షారోన్ ఎక్సలెంట్ షారోన్ వండర్ఫుల్ నాన్న మొహం కూడా చూపించేసా ఒకసారి చాలా బాగుంది కానీ చక్కగా ఎలా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వెరీ గుడ్ Susan, Shirley. Very good. Devani Stotram. Hallelujah. Devani Stotram. Bye, Shirley. Chala baga. Susan, right. Our Mandasaniki, inkoka peru em anukunnam mana? Devuni Mandiram. Devuni Sannidhi. దేవుని సన్నిధి ఓకేనా ఆ దేవుని సన్నిధి ఓకే నానా చాలా బాగా చేశారు ఓకే నానా గాడ్ బ్లెస్ యు షర్లీన్ చూపించే ఫాస్ట్ గా ప్రైజ్ ది లార్డ్ బైబిల్ చదివావా ప్రేయర్ చేసుకున్నావా అబ్బో చాలా కష్టపడింది వెరీ గుడ్ వాచేసావా చాలా చాలా కలర్స్ వేసావు సరిగ్గా చూపించాను కనిపించట్లా ఇంకా ఎదురుగా పెట్టాను అయ్యే ముట్టుకోకలే మళ్ళీ ఆగిపోద్ది ఓకే బాగుంది వెరీ గుడ్ అయ్యో ఏమి ఓ చిన్ని పాప రస్న బేబీ అలాగైతే అలాగ బేబీ వావ్ ఏమి అక్క నాకు ఫీవర్ ఉంది అక్క ఫీవర్ ఉంది అక్క ఓకే నోట్ చేసుకుంటున్నాను అమ్మ పాయింట్ లాస్ట్ లో తప్పకుండా ప్రేయర్ చేస్తాం ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే గాడ్ బ్లెస్ యు తగ్గిపోదులే ప్రార్థన చేద్దాం స్తుతి స్తుతి రాయ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సన్నీ అండ్ సోనీ వెరీ గుడ్ ఓ సూపర్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు బాగుంది నాన్న
చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ 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 గా ఉంది గాడ్ బ్లెస్ యు నాని ఇంకెవరైనా హోమ్ వర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి నేను స్పాట్ లైట్ చేస్తాను సూచర్ ఓ భలే చేసాడు చాలా బాగుంది వెరీ సింపుల్ ఈజీ తీసుకుని భలే చక్కగా చెప్పొచ్చు కదా చాలా బాగుంది నానా గాడ్ బ్లెస్ యు చిన్న చిన్న స్టెప్స్ తోటి పిల్లలు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకుని జ్ఞాపకంగా పెట్టుకోండి వెరీ గుడ్ నానా అబ్బో ఏంటి వీళ్ళు గుర్తు చూపిస్తున్నారా ఓకే మీరు వేసి చూపించండినా మీరు వేసిన బొమ్మలు ఏమైనా ఉన్నాయా హీరో హలో అక్క మీద ఫైట్ చేస్తే నేను హీరో అని పిలవను ఇంకా నేను నువ్వేం చేసావు చూపించను నువ్వు చేసిన వర్క్ చూపించిన హ్యాండ్ వర్క్ ఓకే నీ యాక్టివిటీ బాగుంది నానా సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ భానుశ్రీ భాను ప్రకాష్ వెరీ గుడ్ హదస్సా ఓకే ఓకే ఇవన్నీ ఎందులో ఉన్నాయి చెప్తావా మరి ఎక్కడ ఉన్నాయి అవన్నీ చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ చాలా ఈజీగా చాలా బాగా చేస్తావు నువ్వు వర్క్ చాలా బాగుంది వెరీ నైస్ శ్యామలక్క మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా లేదు అందరూ అయితే బెన్నీ యాక్టివిటీకి వెళ్ళిపోయిన తర్వాత దానికి వెళ్దామా చాలా మంది ప్రేయర్ చేసేస్తున్నారు బైబిల్ సూపర్ సూపర్ మన పిల్లలు అసలు ఎక్సలెంట్ ఏసేకి ఎంత ఇష్టమైపోతున్నారు మన పిల్లలు అవునక్క వండర్ఫుల్ పిల్లలు మరి ఇప్పుడు ఈరోజు సాటర్డే అందులో బెన్నీ అన్నయ్య కనిపించాడు మనందరికి ఒక సర్ప్రైజ్ కదా కావాలా మీ అందరికి వద్దా ఒక్క నిమిషం అమ్మా ఏం మాట్లాడుతున్నా ఓకే అన్మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి నువ్వు రీనేమ్ చేయకే అన్నా గ్రేస్ అనే ఉంచు ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకేంటి పిల్లలు మరి మనం మీకు మండేకి ఒక హోంవర్క్ ఇచ్చాం కదా మండే హోంవర్క్ మీరు ఈ రోజు చేసేసుకోండి ఈ రోజు రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మళ్ళీ నేను హోంవర్క్ ఇస్తాను అది చెయ్యాలి కదా అందుకని ముందే మీరు చేసేసుకోండి ఈ రోజు రేపు మండే కొరకు చేయాల్సిన హోంవర్క్ చేసేసుకోండి అర్థమైందా పిల్లలు చూపించండి మరలా నేను రేపు సాయంత్రం ఇచ్చే లెసన్ తర్వాత ఇచ్చే హోంవర్క్ ఆ నైట్ మండే మార్నింగ్ చేసుకోవాలి కదా అర్థమైందా అది కాబట్టి మీరు చాలా చక్కగా అందరికి తెలుసుకున్నానా రిఫరెన్స్ ప్రొవర్బ్స్ చాప్టర్ 30 వర్సెస్ 25 నుంచి 28 వరకు ఓకే అవన్నీ నోట్ చేసుకోండి ప్రిపేర్ అయిపోండి చక్కగా మండే రోజును చూస్తాం మీ హోంవర్క్ అంతా రెడీగా తెచ్చేసుకోవాలి అలాగే ఎవరు కూడా ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి కిందకి అలా చూపించకూడదు ఇంకా రెండు కూడా చక్కగా చూపించాలి ఎందుకంటే మనందరం కూడా ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం కదా పిల్లలు మనం ఇంకా మాట వినకుండా ఉండకూడదు మమ్మీ డాడీ ఎప్పుడు లేపుతారో అప్పుడు లేచిపోవాలి మీరు చక్కగా బ్రష్ చేసేసుకోవాలి బ్రష్ చేయంగా అని ఎవరితో మాట్లాడకూడదు ఇంకా ఫ్రెష్ ఉన్న మౌత్ తోటి బాహేసేకి థ్యాంక్స్ చెప్తే ఎంత బాగుంటది అవి ఇవి తినేసి తాగేసి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడేసి అప్పుడు థ్యాంక్స్ చెప్తే కాదు ఓకేనా పిల్లలు మనం బ్రష్ చేసాము అని అంటే మనకి డే స్టార్ట్ అయినట్టే ఆ డే స్టార్టింగ్ లోనే మనం ఏం చేయాలి ఎసేకి మనం మాట్లాడేయాలి ఎసైతే మనం మాట్లాడుకోవాలి అన్ని చేసేయాలి మనం మాట్లాడుకోవాలంటే బైబిల్ చదవాలి మనం ఎసైతే మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి ఆయన మాటలు మనకి వినబడాలి అని అంటే మనకి తెలియాలంటే బైబిల్ చదువుకోవాలి సో ఇద్దరు మాట్లాడుకుంటేనే కదా కమ్యూనికేషన్ బాగుంటది కదా ఒక్కళ్ళే మాట్లాడేస్తే బాగోదు కదా కాబట్టి మీరు ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి
మీకు మీరే మాట్లాడి 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 పక్క వాళ్ళు ఏమి రిప్లై ఇవ్వకపోతే ఎంతసేపు మాట్లాడతారు, మీరు మాట్లాడరు కదా. అన్ని చేస్తున్నారు ఏసై, అన్ని మనకిస్తా ఉన్నారు ఏసై, ఏం మనల్ని చూస్తా ఉన్నారు ఏసై, మనల్ని గమనిస్తా ఉన్నారు. మనం అస్సలు ఏసైని పట్టించుకోకపోతే, ఏసై మన దగ్గరికి రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి పిల్లలు? బట్ ఏసై ఎప్పుడు మన దగ్గర ఉంటున్నప్పుడు మనం ఏసైని ప్రార్థన చేస్తూ థ్యాంక్స్ చెప్తూ ఓకే శ్యామక్క. కాబట్టి ఎవ్రీడే మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి, బ్రష్ చేయగానే బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం. ప్రజ్వల్ అక్క. ఎస్ అక్క. నిమ్మక్క వీడియో ఆన్ చేయండి అక్క. నిమ్మి నీ వీడియో ఆఫ్ లో ఉంది అంటే ఇంకొక దానిలోకి వెళ్ళి ఉంటారేమో. లేదు లేదు లేదు. వావ్, ఏంటక్క ఏంటన్నా, మాకేమన్నా తయారు చేసి పెడుతున్నావా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఓకే, మీకోసం నేను ఇప్పుడు ఒక ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఓకే, మరి ఎప్పుడన్నా బీచ్ కి వెళ్ళారా పిల్లలు? బీచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇసుకలో బాగా ఆడుకున్నారా? ఇసుకతో ఇల్లులు కట్టారా? ఓకే పిల్లలు, నేను వెళ్ళినప్పుడైతే బోల్డ్ సార్లు ఇసుకలో ఆడుకొని ఇసుకలో ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద ఇల్లు కట్టి బోల్డ్ సార్లు బాగా భలే భలే ఆడుకున్నాను పిల్లలు. మరి మీరు కూడా చాలా సార్లు వెళ్ళండి అనుకుంటున్నాను. ఓకే, మన బైబిల్లో ఏసే మనకి ఒక మంచి పారబుల్ చెప్పారన్నమాట. అదేంటంటే దాంట్లో ఇద్దరు ఉన్నారు, ఒక వైజ్ మ్యాన్ ఒక ఫూలిష్ మ్యాన్. ఓకేనా? ఏంటి ఏమని చెప్తున్నారా? ఒక వైజ్ మ్యాన్ ఒక ఫూలిష్ మ్యాన్ ఉన్నారు ఇద్దరు. ఓకేనా? అయితే తెలుగులో బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు ఉన్నారు. అయితే ఏసే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. బుద్ధిమంతుడు అనే ఒక వైజ్ మ్యాన్ ఏం చేశారంటే ఒక బండ మీద తన ఇల్లుని కట్టుకున్నాడు అనమాట. రెండు పేరు ఇదిగోండి ఒక బండ. ఓకేనా? ఈ బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఏది? ఇదిగోండి చూడండి. ఓకేనా? బండ మీద తన ఇల్లుని కట్టుకున్నాడంట. ఇదిగోండి పేరు. వావ్, బాగుంది కదా. తను బాగా తెలివైనవాడు కనుక మంచిగా బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఓకే, ఇంకో అతను ఉన్నాడు. అతను ఎవరు? పోలీస్ పర్సన్ అనమాట. అతను ఏం చేశాడంటే తన ఇల్లుని తీసుకెళ్ళి, ఇదిగోండి మీరు ఇలా ఎప్పుడైనా ఇసుకలో ఆడుకున్నారా? ఇసుక ముద్దతో షేప్ తయారు చేయడము, ఇలా ఇల్లు తయారు చేయడము ఎప్పుడైనా చేశారు పిల్లలు? అలాంటి దాని మీద గట్టిగానే ఉంది కదా, పర్లేదు ఏమవదు అనుకోని దాని మీద తన ఇల్లుని కట్టుకున్నాడు అన్నమాట పిల్లలు. అయితే ఒకనొక రోజు ఏం చేస్తున్నాడు అనమాట, ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద వర్షం వచ్చిందంట. ఓకేనా పిల్లలు? చూడండి, ఈ వైజ్ మ్యాన్ ఫూలిష్ మ్యాన్ లాగా మీరు కూడా మీలో కూడా ఉంటారన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్. ఓకేనా? వైజ్ మ్యాన్ లాగా ఫూలిష్ మ్యాన్ లాగా. ఓకేనా? దాంట్లో మీరు ఎవరు అనేది లాస్ట్ లో మనం చెప్తాం పిల్లలు. మీరు ఎలా ఉండాలి, ఎవరిలా ఉండాలి అనేది లాస్ట్ లో మనం చెప్తాం పిల్లలు. ఓకే చూడండి, అయితే ఒకనొక రోజు వర్షం వచ్చింది పిల్లలు, పెద్ద వర్షం, పెద్ద తుఫాన్ వచ్చింది, వరద వచ్చేసింది పిల్లలు. ఇదిగోండి దీంతో నేను ఈ వాటర్ కి హోల్స్ పెట్టాను ఇక్కడ క్యాప్ కి, దీంతో మనం వర్షం కురిపిద్దాం. ఓకేనా పిల్లలు? రెడీయా? ఫస్ట్ వైజ్ మ్యాన్ దాని మీద వేద్దామా? ఓకే రెడీ, వన్. ఓకే, వర్షం పడుతుంది ఫుల్గా. అదే ఏం అవ్వలే వైజ్ మ్యాన్ ఇంటికి, అసలు ఏం అవ్వలే కదా. మళ్ళీ వేద్దాం, అస్సలు ఏం కాలే వైజ్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ ఉంది కదా వైజ్ మ్యాన్ ఇల్లు. ఓకే, కొంచెం నింపుదాము వాటర్ తో. పిల్లలు చూస్తారు కదా వైజ్ మ్యాన్ ఎంత చక్కగా బండ మీద ఇల్లు కట్టుకున్నాడు పిల్లలు, ఎంత బాగుంది కదా. బాగుంది కదా పిల్లలు, వైజ్ మ్యాన్ ఇల్లు బండ మీద కట్టుకున్నాడు కాబట్టి స్ట్రాంగ్ ఫౌండేషన్ వెరీ గుడ్ గా వెరీ స్ట్రాంగ్ గా ఉంది, వరద వచ్చినా సరే ఏం కాకుండా. ఓకే, ఇప్పుడు మనం పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్దాం, తిని ఎలా ఉన్నాడో చూద్దాం. తన దృష్టిలో తన ఇల్లు చాలా స్ట్రాంగ్ మంచిగా కట్టుకున్నాడని తను అనుకుంటున్నాడు కదా, వరద వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమవుద్దో మనం చూద్దాం పిల్లలు. అమ్మో ఆ ఇసుక చూసారా ఎలా వెళ్ళిపోయిందో వరదకి, వరదకి అంతా కొట్టుకెళ్ళిపోయింది చూసారా పిల్లలు. కానీ ఇది చూడండి ఇంకా వాటర్ వస్తుంది, దీనికి
ఇంకా 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 ఏం కాలే కదా. ఆ చూసారా పిల్లలు, వాన వచ్చింది, వరద వచ్చింది, మొత్తం మొత్తం ఇల్లంతా కొట్టుకెళ్ళిపోయేంత వాటర్ వచ్చింది. అయినా సరే పిల్లలు, ఏం కాకుండా ఏసయ్య ఈ పన్నమే కట్టి కాపాడమాట. అలాగే మనం కూడా మన ఇది ఒక లైఫ్ అని అనుకోండి పిల్లలు, మన లైఫ్ అనమాట ఇది. మన లైఫ్ ని ఎవరి చేతిలో పెడుతున్నాం మనం? ఈ పండ అనేది ఏసే అనమాట. ఏసే చేతిలో మన లైఫ్ పెట్టాం అనుకోని పిల్లలు, ఎన్ని వరదలు వచ్చినా వానలు వచ్చినా ఏమైనా సరే మన లైఫ్ పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. ఏమవు పిల్లలు మనకి, మనతో ఎవరు ఉంటారు? ఏసే ఉంటారు. అయితే గనక మనం ఈ లోకల్లో పడిపోయి లోకల్సల్కి ఆ లోకంలో ఆ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఆ సినిమా కానీ చికారు కానీ అలాంటి వాటిలో మన లైఫ్ మనం పెడితే పిల్లలు ఏమవుద్ది చూసారా, మొత్తం అంతా ఎరిగిపోయి పడిపోయింది. ఈ మన ఫౌండేషన్ అంతా కూడా పోయింది పిల్లలు. చూడండి, వరద రాగానే మొత్తం కొట్టుకెళ్ళిపోయింది ఇసుక అంతా. అలాంటి దాంట్లో మన ఫౌండేషన్ ఉండకూడదు పిల్లలు. మన ఫౌండేషన్ ఎవరిలో ఉండాలంటే ఏసేలో ఉండాలి పిల్లలు. చూడండి పిల్లలు, ఎవరిలో ఉండాలి మన ఫౌండేషన్? ఏసేలో ఉండాలన్నమాట. మన మన ఇల్లు ఎవరిలో మనం కట్టాలంటే ఏసేలో కట్టాలి. ఎప్పుడైతే మన లైఫ్ ని మనం ఏసేకి ఇస్తామో, ఏసే మన లైఫ్ ని భద్రంగా ఉంచి మన చుట్టూ సైతం మన మీద ఎంత ఇంపాక్ట్ చేసినా మనకేం కాకుండా ఏసే మన కాపాడుతూ మనల్ని తన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తారు పిల్లలు. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు రెండు మాటలు నిన్నే చెప్తారు మీతో. నెక్స్ట్ మనం ఒక మంచి పాఠ మనం నేర్చుకున్నాం పిల్లలు దీని మీద. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్, ఓవర్ టు నిమి అక్క. ఓకే పిల్లలు, సూపర్ సూపర్ గా ఉంది కదా మనం చూసామా, చాలా బాగున్నాయి ఈ రోజు. మీరు కూడా చేయొచ్చు పిల్లలు. మరి ఏసై చెప్తా ఉన్నాడు కదా, మనం ఎక్కడ ఎలాంటి ప్లేస్ లో మనం ఇల్లు కట్టుకోవాలి పిల్లలు, చాలా శ్రేష్టమైంది మనం ఎన్నుకోవాలి. ప్రతిరోజు రెండు దారులు మనకు కనిపిస్తా ఉన్నాయి కదా, కుడికి గాని ఎడమకి గాని నీవు తొలగిపోకూడదు అని చెప్తున్నాడు కదా. మనం అటు ఇటు వెళ్లకుండా ఏసైని చూస్తూ ఏసై మీద మనం ఆనుకుంటే మనం చాలా బలంగా స్థిరంగా ఉంటాం పిల్లలు. సైతాన్ గడ వచ్చి పక్క నుంచి అటు ఇటు గాలి తుఫాన్ వచ్చి మన ఇలా ఆయన కొట్టేస్తున్నా గానీ మనం చెదిరిపోకుండా స్థిరంగా ఉండగలం. ఎప్పుడు? ప్రతిరోజు వాక్యం చదివినప్పుడు, ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు. వాళ్ళు మాత్రమే ఏసీలో స్థిరంగా ఉంటూ పరలోక రాజ్యానికి చేరుకోగలరు. ఇప్పుడు ఒక పాట చూద్దాం పిల్లలు, సరేనా? ఒక్క నిమిషం చమక. ఓకే పిల్లలు, ఓకే పిల్లలు, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి లేచి నిలబడి చేద్దామా. వాడి అవివేకి తన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు. గాలి వాన వచ్చింది, వరద వచ్చింది, అది దాని మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు పడిపోయింది. వివేకి తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. ఆ ఇల్లు గాలి వాన తుఫాను వరదలు వచ్చినా గానీ అది చక్కగా స్థిరంగా ఉంది కదా పిల్లలు. అది చాలా సింపుల్ చిన్న పాట, మనం చక్కగా నేర్చుకున్నాం మన లైఫ్ లో దాన్ని అప్లై చేస్తాం, సరేనా? ఓకే, వివేకి అన్నప్పుడు రైట్ హ్యాండ్ పట్టుకోవాలి, అవివేకి అన్నప్పుడు పులిష్ మ్యాన్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఓకేనా? వైజ్ మ్యాన్ అంటే రైట్ హ్యాండ్. నాకు కూడా ఈ పాట కొంచెం ఈ పాట నేను శ్యామక్క మా చిన్నప్పుడు మేము సండే స్కూల్ పిల్లలుగా ఉన్నాం తెలుసు. వివేకి తన ఇల్లు బండ మీద కట్టెను, వివేకి తన ఇల్లు బండ మీద కట్టెను, వివేకి తన ఇల్లు బండ మీద కట్టెను, గాలి వాన విసరేను, గాలి వాన విసరేను, పనకు శివత వచ్చి దాని మీద కొట్టెను, అవివేకి తన ఇల్లు ఇసుక మీద కట్టెను, అవివేకి తన ఇల్లు ఇసుక మీద కట్టెను, అవివేకి తన ఇల్లు ఇసుక మీద కట్టెను, గాలి వాన విసరేను,
అందరికి మీరు ఇలాగే ఇంకా రోజు రోజు సండే స్కూల్లో బాగా దేవుళ్ళు ఎదుగుతూ మీ హోంవర్క్స్ అవన్నీ కూడా నేను చూస్తున్నాను అప్పుడప్పుడు మీరు బాగా చేస్తున్నారు ఇంకా దేవుళ్ళు బాగా ఎదగండి పిల్లలు ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ దేవుళ్ళు మీరు బాగా స్పిరిచువల్ గా ఎదగాలి పిల్లలు అంతే
భాను హోంవర్క్ మీరు చెక్ చేయలేదని పాటలు అసలు కదల్లే అలా కూర్చున్నారాడు. భాను అట భాను భాను చూడలేదా బుక్ చూసామా అంకుల్? భాను బుక్ చూపించింది. మా హీరో ఏమో తను వర్కేది చూపించాడు కదా. అయ్యే భాను అలిగావా భాను ప్రకాష్ బాను పెద్దగా చేయదన్న పాప మన ఈ మధ్యనే చెప్తే చేయటం మొదలు పెట్టింది మరి మరలా కూర్చున్నట్టుంది. అయితే మనం దేవుని కోసం ఇక్కడ చేస్తున్నాం మనల్ని ఎవ్వరు చూడలే పిల్లలు మనం మన ఎదురు ఏసై ఉన్నారు ఏసైతో పాటు మనం కలిసి సంతోషంగా చేస్తాం మనం అంతే ఓకేనా. అక్కడి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు. ఇందాక లేరు అనుకుంటా మనం చూపించేటప్పుడు. లేట్ గా వచ్చాం. బాగుంది నానా వెరీ గుడ్. అయితే సాన్వి అండ్ రియా ఒకటి చెప్తాను, ప్రోగ్రామ్ అవుతున్న మధ్యలో హ్యాండ్ రేస్ చేయొద్దు నానా, అయిపోయి నాకు గ్యాప్ వస్తుంది కదా ఆ టైంలో హ్యాండ్ రేస్ చేస్తే అప్పుడు చూస్తాం ఓకేనా, మధ్యలో డిస్టర్బెన్స్ కదా మరి ఓకేనా. వెరీ గుడ్ రియా, నువ్వు కూడా హోంవర్క్ చేసావా? వెరీ గుడ్ రియా, వెరీ గుడ్. నువ్వే పెయింట్ చేసావా, నువ్వే డ్రా చేసావా రియా? అబ్బో పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు అయిపోతారు వీళ్ళు, వేసే గొప్ప టాలెంట్ ఇస్తారు మీకు. చాలా చాలా బాగుంది నానా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. బైబిల్ చదువుకున్నారా ఇద్దరు? వావ్ సూపర్ 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 సూపర్. ఎంత రవ్వుతు. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ రియా, గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే. మన నిమ్మక్క మీతో హోంవర్క్ చెకింగ్ చేసేద్దామా? చేసేద్దాం చేసేద్దాం. ఓకే పిల్లలు, మరి ఎవరైతే సామ్స్ హోంవర్క్ బుక్ చేశారో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. బ్లెస్సీ చూపించేసే పర్లేదు, రేపన్నా ఇవ్వచ్చు బ్లెస్సీకి. మొత్తం తప్పుడంతా చేసామ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేశారు, చాలా ప్రయాసపడ్డారు మీరు. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ మర్సీ కృప వాళ్ళు కూడా చేశారు. అయ్యో వాళ్ళు వీడియో ఆఫ్ చేస్తారు. ఓకే ఇంకెవరు చేశారు నానా? ఎస్ షిలోని అండ్ జోయాష్. ఓకే వెరీ గుడ్. ఓకే అయిపోయిందా నానా? వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్, బాగుంది నానా, సింపుల్ గా చాలా చాలా బాగుంది. జోయాష్ ఏం చేసావు నువ్వు? జోయాష్ చెప్పు, ఏంటో చెప్పు మరి. అది అసలు నువ్వు చెప్పు. అన్మ్యూట్ చేసుకున్నానా? 117 దానికి ఏదో చిన్న ఇంపార్టెంట్ ఏదో ఉన్నట్టు చెప్పు. అన్మ్యూట్ చేసుకున్నానా? 117 కి ఏదో కొద్దిగా ఇంపార్టెంట్ ఏదో ఉన్నట్టుంది, ఏదో స్పెషల్ ఉన్నట్టుంది చెప్పినానా హీరో? చెప్పగలవా దాని గురించి చిలాని, నువ్వు చెప్పగలవా? ఏసయ్యా మన మీద లవ్ చూపించారక్క. ఓకే ఓకే, 150 కీర్తనలో 150 చాప్టర్స్ ఉన్నాయి కదా, అందులో 117 ని మనం ఏమంటాం? చిన్న చాప్టర్. వెరీ గుడ్, అది అది ఏమని చెప్తారేమో అని చూస్తాను. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చిన్న చాప్టర్ కదా అన్నిట్లోకి వెళ్ళా, అంత చాలా చాలా బాగుంది. వెరీ నైస్, అది చక్కగా నువ్వు బాగా కంటస్థ పెట్టు.
రేనా జోయాష్ నువ్వు చిన్ని వాడు కదా చిన్ని చప్ప చక్కగా నువ్వు కంచు పెట్టాలి ఓకేనా వెరీ గుడ్ జోయాష్ గాడ్ బ్లెస్ చెప్పండి నువ్వు చూపించింది కూడా వన్ వర్డ్ లో చెప్పు అది ఏంటి అనేది చేసావు కదా జస్ట్ వన్ ఆర్ టూ సెంటెన్సెస్ అంతే చెప్పే కదా ఇది అందరూ యూనిటీగా ఉండేది ఇది టుగెదర్ ఉన్నది పిక్చర్ మీనింగ్ ఇదేంటంటే ఏసయ్య ఆరోన్ని ఎలాగైతే అభిషేకించారో ఆ ఆయిల్ ఎలాగైతే తన బియర్డ్ నుంచి పడ్డాదో అలాగా బ్లెస్సింగ్స్ కూడా మనకి పడతాయని మౌంటైన్ చెప్తుంది వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ బాగా చెప్పావు 133 ఓకే నాన్న ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా బాగా ప్రిస్కిల్ కూడా ఒకసారి ప్రజ్వల అక్క ప్రిస్కిల్ పర్సెస్ ఆ ఒకసారి వాళ్ళని కూడా అడిగేద్దాం వాళ్ళు కష్టపడి చేస్తారు నాన్న ప్రిస్కిల్ పర్సెస్ అన్మ్యూట్ చేసుకోండి నువ్వు చేసింది ఒక్కసారి చెప్పు తల్లి వన్ ఆర్ టూ సెంటెన్సెస్ చెప్పు చిన్నగా గట్టిగా అంటే బ్రదర్స్ ఎలా అయితే యూనిటీగా ఉండాలి మనం యూనిటీగా వెరీ గుడ్ ఇక్కడ ఇట్ ఈస్ లైక్ ఏ ప్రెషియస్ ఆయింట్మెంట్ దట్ ran down Aaron's beard, even skirts and garments. Okay. Aaron's ఎప్పుడైతే అతన్ని అనౌన్స్ చేస్తారో అతని బియర్డ్ నుంచి స్కర్ట్స్ గార్మెంట్స్ దాకా ఆ ఆయిల్ పారుతుంది ఇక్కడ మౌంటైన్స్ దేవుడు మౌంటైన్స్ ని జయాన్ మౌంటైన్స్ ని కూడా బ్లెస్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నాన్న చాలా బాగా చెప్పావు సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగా చెప్పావు నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఓకే హోలీ బైబిల్ ఏంటది ఏ బుక్ బుక్ అంట అక్క 23 అక్క ఓకే నాన్న చెప్పు ఫస్ట్ వర్స్ అక్క యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే రే మొత్తం టోటల్ గా 1 ఆర్ 2 సెంటెన్సెస్ లో చెప్పే టైం లేదు కదా మనకి ఆ బొమ్మలు బొమ్మలతో చేయమన్నాం కదా మన ఎక్స్‌ప్లనేషన్ అనేది కదా బొమ్మలేవి బొమ్మలేవి అక్క బొమ్మలు చేయడానికి టైం లేదు అక్క ఆ ఫిగర్స్ తో చేయమని చెప్పాను నేను ఆయన బొమ్మల రూపంలో వాక్యాన్ని రాసుకొని రండి అని చెప్పాను కదా నాన్న అట్లాగా సరేనా నో ప్రాబ్లం చాలా బాగా చేసావు బుక్ చక్కగా రాసుకుని వచ్చావు ఈసారి ఎప్పుడైనా నీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వచనాన్ని పట్టుకుని అట్లా అట్లా రాసుకుంటూ వెళ్తే నీకు బుక్ వచ్చేస్తుంది అప్పుడు చక్కగా చూపించచ్చు సరేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేసావు అయితే నేను ఇంకా చూపిస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ బొమ్మలతో చేస్తే ఇంకా బాగుంటది ఇంకా చెప్తా చెప్పాం చూపించమ్మా మొత్తం కలిపి ఒక రెండు మాటల్లో చెప్పే వినిపించట్లా చెప్తానక్క ఓకే చూపించేశాక చెప్పు అయితే ప్రైజ్ లార్డ్ అక్క అందరికీ ప్రైజ్ లార్డ్ ఇందులో ఏంటంటే మన దేవుడికి బిగ్గర్ గా ఆరాధిస్తూ ఇంకా ప్రేస్ చేస్తూ దేవుడికి స్తుతించాలి అక్క మనం ఎప్పుడును ఇంకా దేవుడి ద్వారాల ముందు మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుండాలన్నమాట అంటే మనకి ఎందులోనే హెల్ప్ చేసినా సరే ఎప్పుడు ప్రతిసారి ఏ వర్క్ లో ఎంత లాంటి వర్క్ అని హెల్ప్ చేసినప్పుడు దేవుడిని స్తుతించి ఇంకా ఆరాధిస్తూ ఉండాలి అక్క ఇంకేంటంటే సామ్స్ 150 అక్క
ఇంకొకటి తల్లి మర్సీ కృప నువ్వే చేసావు ఇదంతా. ఓకే ఫైన్. ఇంకొంచెం ట్రై చేయి కింద ఇంకొకటి. వెరీ గుడ్, నెక్స్ట్. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అక్క, యెహోవా నా కాపరి, ఈ పచ్చిక గల చోట్ల పరిణ చేయుచున్నాడక్క. ఇది శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడక్క. అక్క అనొద్దు, ఇంకొద్దు, అలా కంటిన్యూగా వెళ్ళిపో. గాఢ కారపులలో ఏ అపాయము రాకుండా నడిపించుచున్నాడు. శత్రువుల యొక్క బల్ల భోజనం సిద్ధపరిచాడక్క. నూనెతో తల నూనెతో అంటి ఉన్నాడు. యెహోవా మందిరం. థాంక్స్ అక్క. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇలా బాగుంది కాకపోతే చిన్నది ఏంటంటే నువ్వు 23rd చాప్టర్ ఇంకొంచెం బాగా చదివితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది కదా. ఇంకొంచెం బాగా చదివి రేపు చెప్పవచ్చు, అలా వర్క్స్ గా నాన్ స్టాప్ లో చెప్పేసి అలా. సరేనా, చాలా బాగుంది, చాలా చాలా బాగా చదివి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కది సామ్ 100 అక్క, 150 కాదు. ఓకేరా, ఓకేరా, అదే మాకు డౌట్ వచ్చింది. వైట్ అండ్ బ్లాక్ లాగా ఉంది ఏంటి ఇదంతా, కలర్ లాగా. ఓకే నాన్న. సేవకులారా,
యెహోవా మందిరంలో రాత్రి వేళ నిలుచువారున్నారా యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అయితే ప్రిస్కిల్ ఇది నువ్వు చేసావా తమ్ముడు చేసాడా? నేను చేసాను అక్క. ఓకే, నీ పేరే రాస్తున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నాను అక్క. నాన్న ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ కెమెరా దగ్గర పెట్టండి మీ వర్క్. ఎస్, సన్నీ అండ్ సోనీ, శారన్, సన్హిత వాళ్ళు కూడా చూపిస్తారు. సన్హిత వీళ్ళు కూడా ఉన్నారు అక్క. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. వావ్, సూపర్. వన్ వర్డ్ ఏనా? నేను పాటు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ స్తుతిగానము చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక బుక్ చేయలేదమ్మా నువ్వు? ఏంటక్క? ఒక చాప్టర్ కదా? వర్స్ చేశాను అక్క. ఓన్లీ వర్స్ చేసావా? ఓకే, చెల్లి. Psalms 128, blessings is every one who fears the Lord. Psalms 128. Okay, you got one word. Okay, Nana. Very good, very good. God bless you. Sir, chapter try cheyadaniki prayatnam cheyandi. Sari na? Okay, chapter complete cheyandi. Okay, God bless you. Next. టైం అయిపోయింది కదా, నెక్స్ట్ రేపు ఇద్దామా శ్యామక్క? ప్రజల ఎంతమంది ఉన్నాడు ఒకసారి చేతులు చూపించండి. శారన్ బి, జోయాన్ అండ్ జోయల్, సన్హిత, స్నేహిత్, బ్లెస్సింగ్. ఇంకెవరైనా ఉన్నారక్క? కనిపిస్తున్నారా? లేదు, వాళ్ళే వాళ్ళే. ఒక 5 మినిట్స్ అవుతుంది, ఏం ఫాస్ట్ గా. అరే మీరు చిన్నగా చెప్పి చూపించేయండి. శారన్ అంటే ఇది మనం ఎలా ప్రవర్తించాలి? దుష్టుల పట్ల, అపాదకుల పట్ల, పాపల పట్ల వాక్యం చెప్పంత ఎక్స్ప్లెనేషన్ వద్దు. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు అనుకుంటే అట్లా నువ్వు అలా తిరిగేస్తా ఉండాలి, అంతే. దుష్టుల ఆలోచన చూపునా నడవక పాపం మార్గంలో నిలవక అపాసక్తి కూర్చుంటుంది కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాళ్ళు ఎవరైనా నాటబడినరే ఆకు వాడకం కాలం అని ప్రారంభించి చెట్టు వెళ్ళినాడు. నిన్ను అది చేయనుదంటే సకల మధు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నీతి మార్గం నీతిమంత సభలలో పాపలు నిలబడవు. దుష్టుల మార్గము ఎవరు తెలియను, దుష్టుల మార్గం నాశనం వరకు నడుపును. ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వండర్ఫుల్ గా చేస్తా. సూపర్ అంటే సూపర్, వండర్ఫుల్, సూపర్ సూపర్ గా చాలా బాగా చేస్తుంది. చాలా కష్టపడ్డాం. ఓకే అమ్మా, అయితే నిన్ను చాలా చాలా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ అన్న గ్రేస్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చెప్పే, అదేంటి చెప్పే? సాంగ్స్ 121 అక్క. కొండల తట్టు నా కన్నులెత్తి చిన్నాన అక్కడ నాకు అక్కడ నుంచి సహాయం కలుగును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఆయన నా పాదము త్రొట్టిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేల్ నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. యెహోవా నిన్ను కాపాడును.
యెహోవా నిన్ను కాపాడును, నీకు కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు పగలు ఎండ డబ్బైనను, రాత్రి వెనల డబ్బైనను ఇంక తగలదు. ఏ అపాయము నాకు భయపడను, యెహోవా చాలా చాలా బాగా చేసావు. చాలా బాగుంది సెలక్షన్, చాలా చాలా బాగున్నావు. వెరీ నైస్, ఎక్సలెంట్ అమ్మా. కష్టపడ్డావా కనిపిస్తుంది, వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నానా. జాయిన్ జాయిల్ వాళ్ళు ఉన్నట్టున్నారు. yes అక్క వాళ్ళు ఉన్నారు. చాలా బాగా చేసా. పెన్సిల్ డ్రాయింగ్ అనేది చాలా చాలా బాగుంది. వెరీ నైస్, సూపర్ గా ఉంది. Even if I go to the deepest darkness, I will not be afraid. You prepare a table for me where all my enemies can see me. Your house will be my home. Thank you, Akka. Very good. Very good. Chala chala baga super. Brother and sisters. Very good. Very good. Actually, ever chesaru Sanhita chesanda, Snehit chesada. Nena chesanda. Okay. Sanhita chesindi. Okay. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకసారి అడుగుతున్నాను, ఉంటే మీ వర్క్ చూపించున్నా. క్షమకి ఎవరైనా కనిపిస్తున్నారా? ఓకే ఓకే, అందుకే ప్రజలక్క. ప్రైజ్ లార్డ్ బ్లెస్ జరుగు. సెంటర్ లోకి వచ్చే నువ్వు సగం బుక్కే కనిపిస్తుంది అది. ఇంకా యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. యెహోవా పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెరీ గుడ్. థాంక్ యు. ఎక్సలెంట్ నా. థాంక్ యు పెద్దమ్మ. థాంక్ యు అక్క. ఏటగా లేటెస్ట్ గా చూపిస్తుంది అన్నమాట అది. ఒరేయ్ ఏంట్రా శాంజియా, ఏం చేస్తున్నావు? బాబోయ్ నీకు పాస్టర్ గారు చెప్పిన భయం లేదు అసలు. శాంజియా అలా చేయకూడదు. ఓకే పిల్లలు, అందరూ చాలా చాలా బాగా చేశారు. మీకు అందరికి అర్థమైంది కదా. ఒక ఒక బుక్ తీసుకోండి, ఆ బుక్ తీసుకొని దాని మీద మీరు బొమ్మల సహాయంతో మీరు ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటది. ఈ రోజు అయిపోయింది అనుకోవద్దు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైతే చేయలేదు వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని దానిని బట్టి మనం బాగా నేర్చుకోగలడానికి సహాయపడుతుంది. కాబట్టి ఎవరికైనా మీరు అర్థం కాని వాళ్ళకి ఆ బొమ్మల రూపంలో ఆ వాక్యాన్ని మీరు ఈజీగా వాళ్ళకి నేర్పించవచ్చు. కాబట్టి ఈ చిన్న వయసులోనే మీరు చెప్పిన ఈ అసైన్మెంట్ ఖచ్చితంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి పిల్లలు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించిన గాక. ఆమేన్. ప్రజలక్క ఓకే, కల్పనక్క హోంవర్క్ లేదు. ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే ఈ బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు అనేది మీరు ఏమైనా డ్రా చేసుకొని రండి పిల్లలు. ఓకేనా? అది మండే కొరకు చేస్తున్నా. నేనేమన్నానంటే మిమ్మల్ని, నేనేమన్నానంటే మండే హోంవర్క్ ఇవాళ చేసేసుకోండి, ఇవాళ రేపు మళ్ళీ నేను రేపు ఇస్తాను కదా. ఓకే ఓకే, మళ్ళీ తర్వాత ఖాళీ ఉండదేమని ఈ రోజు రేపు మండే కొరకు సిద్ధపడమన్నాను అనమాట. ఓకే, నేను వినలేదు అప్పుడు. నేను మీరు ఇంకా మీకు అదే, నువ్వు అప్పుడు బిజీగా ఉన్నావు. ఇంకా మీకు టైం ఉంటే బండ మీద ఇసుక మీద ఇల్లులు మీరు తయారు చేయొచ్చు. బెన్నీ అన్న చెప్పిన లెసన్ కి మీరు ఆ పిక్చర్స్ తయారు చేయొచ్చు. ఓకే పిల్లలు,
ఓకే అక్క థ్యాంక్ యూ నాన్న ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఓకే జోయల్ జోయల్నా ఓకే ఫైన్ కల్పన అక్క మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు సంహితకి ఫీవర్ అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అక్క అదే మార్క వాళ్ళకి నెట్ ప్రాబ్లం లేకుండా అది కూడా చెప్పారు కదా ప్రైజ్ పిల్లలు ప్రేయర్ చేసాము అందరం మోకరించండి సర్వోన్నతుడు తండ్రి మహోన్నత మహాగణుడ ఘనమైన దేవ నీ బంగారు పాదములకు లెక్కలన్నీ వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన ఈ వారం అంతట్లో కూడా ప్రభువా బిడ్డలతో నేను నాయన ఏకీవించడానికి నాయన కృపా సహాయతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా ఈ దినము సండే స్కూల్ కార్యము ప్రారంభము నుండి ముగింపు వరకు నాయన మీ నామమును మహిమకరంగా ఏకీభవించిన ప్రతి ఒక్క చిన్నారి బిడ్డకు దీవిన ఆశీర్వాదకరముగా నాయన ఆరోగ్యకరముగా రాబో దినముల్లోనూ ఇప్పుడు నాయన ఎంతో సంతోషముగా ఆత్మీయముగా వృద్ధిముగా మీరు జరిగించినారని నమ్ముచూ వందిస్తూ ఉంటున్నాను కృప కలిగిన తండ్రి నీకు వందనాలు నాయన యాక్షన్ సాంగ్ విషయంలో మీరు సహాయం చేశారు తండ్రి నీకు స్తోత్రం నాయన నాయన మంత్రి అయిన దావీదు గారు ఏ విధముగా ప్రభా నాయన తను నాట్యమాడుతూ మిమ్మల్ని స్తుతించి ఆనందించి గంతులు వేశారు అటు విధంగా బిడ్డలైన అందరూ కూడా పరిశుద్ధాత్ముడా ఆనందించటానికి నాయన గంతులు వేయటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు ప్రణతులున్నాయి బిడ్డలు చేసిన హోంవర్క్ ను బట్టి నీకు వందన వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదములైన తండ్రి మీరు అనుగ్రహించండి నాయన మీరు మరుగుపరుచుకుని పరిశుద్ధంగా ఆయన నాట్యమిత్తం వందలు వారిని బట్టి అయిన వారిని కూడా నాయన జ్ఞానం కలిగి బుద్ధిమంతుని వారి ప్రభా క్రీస్తు అనే బండమే చిన్న నాటి నుండే నాయన వారు నాయన స్థిరమైన రీతిలో నిలిచి నీ కొరకు ఫలించే వారుగా ఉండగలుగుతున్నట్లు మీరు సహాయం చేయని వందనాలు స్తోత్రములు ప్రభా ఎన్నో విషయములు ఈ వారం అంతట్లో కూడా నాయన నేర్చుకోవటానికి కృపని చూపించండి నీకు స్తోత్రములు ప్రభా నాయన ఎవరి లేని గొప్ప భాగ్యము నాయన లాక్డౌన్ లో నాయన ఏకీభవించిన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించారు నాయన నీకు వందనాలు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను మీరు దీవించండి ఆస్వాదించండి ఈ దినము చాలా మీరు రాలేకపోయారు ప్రభా ఎందు నిమిత్తమో తెలియదు నాయన దయతో మీరు జ్ఞాపకిస్తుంది రేపటి దినం మరలా మేమందరం కలుసుకుని పరిత్రం వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచమని వందనాలు నాయన ఆన్విక వాళ్ళకి తండ్రి మీకు నాయన నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా వారిది నాయన చక్కగా పని చేయగలిగినట్లు బిడ్డ కూడా అందరి బిడ్డల వల్లే చక్కగా మాట్లాడినట్లు హోంవర్క్ చేయగలిగినట్లు మీరు సైన్ చేయమని వినాలి నాయన చిన్న బిడ్డ సంహితాన్ని మీరు జ్ఞాపకం చేసండి నాయన తన శరీరంలో ఉన్న వేడిని ఆవత్తును మీరు దూరపరిచి వేసి ఆయన ఆరోగ్యముల చేత ఆత్మ బలము చేత మీరు దేవిమని వందనాలు స్తోత్రం ప్రభా జూమింగ్ లో ఉంటున్న నా తండ్రి శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు నాయన మంచి ఆరోగ్యమునిచ్చి ఇకను నాయన నీకు స్తోత్రములు ప్రభా దీవించి ఆశీర్వదించి అనేకమైన నూతన విధానంలో ప్రభా ఈ యొక్క కార్యక్రమములు ప్రభా అనేకులు ఆశ్చర్యపోయే రీతిలో మీరు జరిగించమని వందనాలు నాయన టీచర్స్ నీకు వందనాలు ఇంకను ఎవరి బిడ్డలను బట్టి నీకు స్తోత్రం ఏకీభవించుచున్న ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు రాబో దినములో ఎందుకంటే బలమైన రీతిలో పరిశుద్ధాత్ముడా నీకు వందన ఆయన ఆశీర్వాదకరమైన రీతిలో ఆశ్చర్యమైన రీతిలో ఈ యొక్క లాక్డౌన్ సండే స్కూల్ నాయన విస్తరించినట్లు నాయన మీరే కృపని చూపించండి అనేక నూతన బిడ్డలు నాయన ప్రతి దినం జాయిన్ అవ్వగలిగినట్లు కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఈ దినం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా అందరితో ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ సదాకాలము నా సన్నిధి మీకు తోడుగా ఉండును అని సెలవిచ్చిన మహోన్నతుడు మహానుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి పరలోకమందన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అని నెరవేరిన గాక మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే అన్నవి తండ్రి ఆమేన్ Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily
bread, and forgive us our debts as we forgive our debtors, and lead us not into temptation, for thine is the kingdom, the power, and the glory forever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ముల అక్షరాలు, బంధు మీద వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ద బెస్ట్. టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.